ఇప్పటికి ఎన్రోల్ చేశారు ఉపాధి హామీ కింద అడిగినప్పుడు ఇస్తున్నారా పని? ఇప్పుడు పర్లేదు, దూరం పంపించారు ముఖ్యమంత్రి ఇస్తున్నారా? పేమెంట్లు అవుతున్నాయి టైంకి? చెప్ప మీరు చెప్పండి అదే, అది కూడా ఇబ్బంది ఉందా నాకు తెలిసింది. ఇక్కడ రెండు మూడు ఇష్యూ నాకు అర్థమైంది. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి కానీ బ్యాంకులు వేస్తున్నారు. కొంతమందికి ఏ బ్యాంకులు వేస్తున్నారో తెలియదు. ఒకటి మీరు అన్నట్టు లోన్ ఉంటే డబ్బులు పెట్టేస్తున్నారు బ్యాంక్. నేను ఇప్పుడు పోస్టల్ రమ్మని చెప్పాను 29 నేను మీటింగ్ పెట్టుకున్నానమ్మా. పెట్టుకుని ఇప్పుడు పోస్టల్ కూడా బ్యాంక్ అయ్యారు, పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పేమెంట్ బ్యాంక్ అయ్యారు. దాంట్లో ఎట్లా చేయాలో నేను తొందరలోనే చేస్తాను. అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టింది అన్ని బ్యాంకుల ద్వారా ఇవ్వాలని. సో పోస్ట్ ఆఫీస్ కూడా ఇప్పుడు బ్యాంక్ అయిపోయింది కదా, వాళ్ళ ద్వారానే ఇచ్చేయండి, ఈ సమస్యలు ఉండదు. ప్లస్ రెండోది పోస్ట్ ఆఫీస్ మన ఊర్లో ఉంటుంది, ఇక్కడ కూడా వస్తాడు. బ్యాంక్ అంటే ఊర్లో ఉండదు కదా, ఇక్కడ దూరం మళ్ళీ వెళ్తుంది వస్తాం మళ్ళీ టైం కదా, ఒక సమస్య. అందుకే నాకు అర్థమైంది. యావరేజ్ ఎంత వస్తుంది అప్డేట్ చేయాలా నేను చెప్తా. ఫీల్డ్ వస్తుంది మీ సెల్ ఫోన్ నంబర్లు అప్డేట్ చేయాలా అది నేను చెప్తాను. చేస్తే అప్పుడు మీ అభిప్రాయం కనుక్కొని ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మీరు ఎదుర్కొన్న సమస్యలు కనుక్కొని నేను పరిష్కారం చేయమని మమ్మల్ని చెప్ మాకు చెప్తున్నారు. అందుకే ముగ్గురు ఉన్నాం మంత్రులు ఇక్కడ, అందుకే నేను పంపించాను. ఇల్లుకి వస్తాను ముందు నీలోని. నీళ్ళ సమస్య ఉందా? ఉందా ధన్యవాది. అదే సమస్య ఇల్లు ఇప్పుడు కేటాయించారమ్మా ముఖ్యమంత్రి గారు కేటాయించారు. ఇస్తున్నారా తొట్లు ఇస్తున్నారా తంట సార్ తొట్లు ఇస్తున్నారా సార్ అందరూ